నెల్లూరులోని విక్రమసింహాపురి యూనివర్సిటీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులకు 800 మార్కులకు గాను 2000కు పైనే మార్కులు వచ్చాయి. ఓ విద్యార్థినికైతే ఏకంగా 5360 మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తాము ఏ డిగ్రీలో పాస్ అయ్యామో తెలియక డిగ్రీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. యూనివర్సిటీలో 8 నెలల క్రితం డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా వాటి ఫలితాలని వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ మార్కులు తప్పులు తనకలుగా ఉండటంపై విద్యార్థులు మండిపడుతున్నారు. విద్యార్థులందరికీ ఇలా 2000కు పైగానే మార్కులు రావడంతో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి మార్కుల జాబితాలో తప్పులుంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.